తూర్పు గోదావరి జిల్లాలో కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు దృష్టికి వస్తున్నాయి. జాగ్రత్త, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు అవసరమైతే తాటదేశ కింద కూర్చోబెట్టిన జాగ్రత్త. పిచ్చి పిచ్చి వాగులు వాడకండి. మీరు మీకేంటి, మీకు బానిసగిరి చేయడాకున్నావా? మీకు ఎంతకాలం తెలుగుదేశం పలకలు పెట్టాం? ఆ ఊర్లో కనీసం పెన్షన్ కావాలనుకున్న పేదవాడు కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ చెప్పేవాడు అన్నాడు, నువ్వు నా దగ్గరకు కాదు ఆడి దగ్గరికి వెళ్ళు, ఊర్లో ఉన్న జన్మభూమి అంటాడు. ఇదే జన్మభూమి అంటే స్వాతంత్ర సమర యోధుల వాళ్ళు జన్మభూమి అంటారు. జన్మభూమి అని ఆడిది గుడ్డ, ఆడికి 2 వేలు ఇస్తే ఈడికి 1000 రూపాయలు అందులో ఇవ్వాలి, ఆడికి 3 వేలు ఇస్తే ఈడికి 1500 ఇవ్వాలి. ఇంత దొంగల వ్యవస్థ నడిపిన 5 సంవత్సరాలు నీకు ఈనాడు మళ్ళీ ఏమనుకోని ప్రజల ముందుకు రాగలవు? ఈవేళ 238,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లోకి వెళ్ళింది. నేను అడుగుతున్నాను, ఏ ఒక్క కుటుంబం అయినా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి నాకు ఈ పెన్షన్ రావడానికి, ఈ పథకం రావడానికి 10 రూపాయలు ఇచ్చిన నన్ను ఎక్కడైనా, మనకి ఏ గ్రామంలోనైనా, ఏ ఊర్లోనైనా, ఏ పట్టణంలో అయినా ఒక్క కుటుంబం చెప్పగలదా అని అడుగుతున్నాను.